జల్దీగా నాం గాడీ హై శౌడ పెద్దే ఓయ్ పెద్దే ఎరా తొల్లొది బోడి బెరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే మనుషులే తెగ బలిసిపోయి బరువుగా ఉన్నారు ఏదైతే గానే ఇదిగో ఈ 50 రూపాయలు రేపు సరుకులు గుంచుకో ఈ 40 రూపాయలు రాత్రికి చేపలు పులుసుకుంటు ఈ 10 రూపాయలు గుడ్లు గుంచు ఈ 5 రూపాయలతో ఊరగాయ కాకరకాయ కరక్కాయ సింగినదో జీలకర్ర దేనికి దానికి వాడుకో ఇదిగో పెద్ద రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చింది అనుకో నిన్ను ఏంటది ఏంటి వెనకాల ఏంటి వెనకాల ఏముంటాయి చేతులు చేతులు నాకు తెలుసురా ఆ చేతిలో ఏంటి చేతులు ఏముంటాయి రేకలు ఉంటాయి ఏది చూపించు అయ్యి బాబోయ్ ఏంట్రా పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరిచేయి చూపిస్తే కన్ను కొట్టేంత పాపం నేను చూపించు బాబు నాకు సిగ్గు నువ్వు కన్ను కొట్టినా పర్వాలేదు కానీ ముందు చేయి చూపించు ఏంట్రా ఇది నీ చేతికి 9 వేళ్ళే ఉన్నాయేంటి 9 అంటే 10 ఉండాలి చూడమ్మా 200 రూపాయలు నాకు తెలియకుండా నొక్కేశాడు నొక్కేస్తాను దాచేస్తాను ఆగైతే నవ్వి మింగేస్తానే ఇది ఆ పిక్కల కష్టమే సంసార్ నీ కష్టమా ఏంటి గొడవ పెద్ద అమ్మ కదా ఆమెకు 200 ఇస్తే పోయేదేంటి అది కాదు నర్సు నువ్వు మళ్ళీ ఎక్కలేవా తొక్కలేవా సంపాదించలేవా గుగ్లే అది కాదు నర్సులు నా మొదటి సంపాదనతో పెద్దకి ఓ మంచి కల్నేర్ చేరుకునిద్దామని దానికి అసలే పవన్ చెవులు ఏంటది అది కాదు నర్సం పిల్ల క్రితం సంక్రాంతి కనుగా కొన్నాను అడిగి జత బట్టలు ఆడి తొలి సంపాదనతో 2 చొక్కా ముక్కలు కొందామని అడిగాను తప్ప మగానే నాకెందుకే చొక్కా ఒంటి మీద గుడ్డలేకపోయినా ఏరో బావులో ఉండదు బాడీ ఇదిగో వయసు అయిపోయింది నీకు కావాలి సీర కాదురా నువ్వే చొక్కా కొనుక్కో సీర కొనుక్కోవే చొక్కా కొనుక్కోవే నా ప్రాణాన్ని పెద్ద శనిలా దాపరించో ఏమిటమ్మా అత్తగారు చాలు అమ్మా నీ పని నువ్వు చూసుకో నీకే చెప్పేది పోవే పోయి ఎందులైనా పడి చావు ఏంటి ఏంటి గొడవ నువ్వు తెచ్చేది నెలకు 500 ఇవి రోగాలకి రొచ్చులకు అయ్యేది 200 ఇంక నేనేం తినాలి అందుకే ఇవాళ్ళ నుంచి ఈ రోగి ఇంట్లో ఉంటాను వీల్లేదు పో బయటికి పో చెల్లా తయారయ్యో నా ప్రాణం తీస్తున్నావు నా కర్మ పోవే నువ్వు ఊరుకోవే నువ్వు అనవసరంగా అరవుకో నీకు అసలు ఒంట్లో బాగోలేదు అది కాదే అమ్మా నీ వయసున్నోళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అడుక్కోవడం లేదు నువ్వు కూడా ఏదైనా సెంటర్ చూసి అడుక్కోకూడదు ఎందుకు గొడవ మనం ఇంటా వంట లేదు ఎక్కడికి వెళ్ళి అడుక్కునరా ఏదో ఏం చూసుకొని అడుకో నా ప్రాణాలు తీకు ఏంటి గొడవ ఏమి లేదబ్బాయ ఈ కొడుక్కి ఆ కోడలికి ఆ ముసలమ్మ బరువు అయిందంట నెలకి 200 రూపాయలు మందులు ఖర్చు అవుతుందని ఏ ఈదిలో కన్నా పోయి అడుక్కోమంటున్నారు 200 రూపాయలకి నీకు అమ్మ బరువు అయిపోయిందిరా నిన్ను 9 మాసాలు మోసికందరా ఏ నెల ఆ కడుపు బరువు అనుకున్నా ఈ గడ్డ మీద నువ్వు పుట్టాడు కదరా యాదవా వద్దు బాబు వాడిని కొట్టద్దు అదిరా అదిరా తల్లి ప్రేమ అంటే అమ్మ ఏంటో అమ్మ విలువేంటో అమ్మలేని నాకు తెలుసు అందరం కష్టపడదాం కడుపుకు తిందాం లేకపోతే ఆకలితో పస్తులు ఉందాం అంతేగాని అమ్మ పాలకి లెక్క కట్టకంట్రా ఏమో ఇక నుంచి ఆ పెద్ద ఆవిడ మందులు కాయ ఖర్చు నేను పెట్టుకుంటాను ఈ నెల మందులు ఖర్చు 200 ఉంచు ఇక మీద చెయ్యి నూరు పారేసుకున్నావో తేడా వచ్చేస్తాయా అనుకున్నావా ఇది అమ్మా నీకు వచ్చిన భయం ఏమీ లేదు నేనున్నాను నన్ను నీ కొడుకే అనుకో వస్తాను